పల్నాడులో వైకాపా ప్రజాప్రతినిధి యథేచ్ఛ దోపిడి యాభై కోట్ల విలువైన క్వాడ్స్ ఖనిజం స్వాహ ప్రకృతి సంపద లూటీపై ఆగ్రహావేశాలు వారం రోజుల్లోనే కులగణన పూర్తి ఇరవై ఏడు నుంచి డిసెంబర్ మూడు వరకు నిర్వహణ గ్రామ వార్డు సచివాలయాలకు సర్కార్ ఆదేశాలు వెలవెలబోతున్న వైకాపా సాధికార సభలు మధ్యలోనే వెనుదిరుగుతున్న ప్రజలు ఖాళీ కుర్చీలకే మంత్రులు నేతల ప్రసంగాలు తెలంగాణలో పతాక స్థాయికి చేరిన ప్రచారం వస్తున్న అగ్రనేతలు ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు రేపటి నుంచి తెలంగాణకు వరుస కట్టనున్న ఏఐసి అగ్రనేతలు రాహుల్ ప్రియాంక సుడిగాలి పర్యటనలు సోనియా గాంధీ కూడా వచ్చే అవకాశం ఉత్తరాఖండ్ సొరంగం నుంచి కాసేపట్లో బయటికి కూలీలు సిద్ధంగా హెలికాప్టర్లు అంబులెన్స్లు హుటాహుటిన నలభై యొక్క పడకల ఆసుపత్రి ఏర్పాటు అమెరికా కెనడా సరిహద్దుల్లో పేలుడు కలకలం ఉగ్రదాడిగా అనుమానాలు ఇరు దేశాల మధ్య రాకపోకలపై నిషేధం నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ వైజాగ్ వేదికగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు పోలీసులు పల్నాడు జిల్లాలో అరాచక శక్తిగా పేరొందిన అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తన ప్రాంతంలోని సమస్త ప్రకృతి సంపదంతా తన సొంతమనే భావిస్తున్నారు అత్యంత విలువైన ఖనిజాన్ని ఇష్టారాజ్యంగా తవ్వేసుకుని అమ్మేసుకోవడం తన హక్కే అనుకుంటున్నారు ఆ దోపిడీ పరంపరలో భాగంగా తన బినామీల్ని ముందుపెట్టి యాభై కోట్లకు రూపాయలకు పైగా విలువైన క్వార్ట్స్ ఖనిజాన్ని స్వాహా చేసేశారు అది కూడా దేవుడి మాన్యంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలోనే యథేచ్ఛగా తవ్వేశారు ప్రభుత్వానికి ఒక్క రూపాయి రాయల్టీ చెల్లించకుండా సుమారు యాభై వేల టన్నులకు పైగా ఖనిజాన్ని గుట్టు చప్పుడు కాకుండా తవ్వేసి శుద్ధి చేసి మరీ విదేశాలకు తరలించేశారు క్వార్జి ఎంతో విలువైన ఖరిజం గాజు పరిశ్రమ గృహాలంకరణ సామగ్ర తయారీలో వినియోగిస్తారు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేట సన్నగండ్ల గ్రామ పరిధిలోని కొండల్లో ఈ ఖనిజం నిలవలు విస్తారంగా ఉన్నాయి అక్కడ సింగరొట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కాకతీయ రాజులు మూడు వేల ముప్పై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు ఎకరాల భూముల్ని మాన్యంగా ఇచ్చారు ఆ భూముల్లోని కొండల్లో క్వాడ్జితో సహా వివిధ ఖనిజాలున్నాయి ఆలయానికి కిలోమీటర్ దూరంలో క్వాడ్జి నిలవలు విస్తారంగా ఉన్న కొండపై పల్నాడుకు చెందిన ఆ కీలక ప్రజాప్రతినిధి కన్ను అంతే అధికార మండలతో చెలరేగిపోయారు ఆయన కనుసన్నల్లో ఏడాదికి పైగా ఖనిజం ఉన్నంత మేర ఇష్టానుసారం తవ్వేశారు ఆ కొండను చిన్న మార్చేశారు పనికి రావనుకున్న రాళ్లు మట్టి వదిలేశారు ఆ ప్రజాప్రతినిధి కాని ఆయన మనుషులు కానీ ఖనిజం తవ్వేందుకు అనుమతులు తీసుకోవడం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించడం లేకుండా యాభై కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రకృతి సంపదను యధిగా దోచేశారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల్లోని ఇరవై ఐదు ఎకరాల్లో క్వాడ్ నిల్వలున్నాయి వాటిని దేవాదాయ శాఖ రెండు ప్లాట్లుగా విభజించి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో వేలం నిర్వహించింది ఆ ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు సోదరులు ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేలంలో అన్న పన్నెండున్నర ఎకరాల్ని ఏడాదికి లక్ష ఏడు ఏడాదికి లక్ష పదివేల ఆ అన్న ప్రజాప్రతినిధి ఇంట్లో సొంత మనిషిలా ఉంటూ ఆయన వ్యవహారాలన్నీ చక్కబెడుతుంటారు ఆ సోదరుల తల్లి అధికార పార్టీకి చెందిన మండల స్థాయి ప్రజాప్రతినిధిగా ఉన్నారు వారికి స్వయంగా ఖనిజాన్ని తవి ఎగుమతి చేసే స్థాయి స్తోమత లేవు వారి పేరుతో ఆ ప్రజాప్రతినిధి మొత్తం దోపిడీ చేసి తన పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం సోదరులిద్దరికీ రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారు వరకు లీజు గడువు ఉంది తొలి ఏడాది లీజు మొత్తాన్ని చెల్లించిన రెండో ఏడాది చెల్లించలేదని సమాచారం క్వారీని దక్కించుకున్న వారు అక్కడ తవ్వకాలు జరిపేందుకు గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వానికి పనులు సెజులు వారే చెల్లించాలని నిబంధనలున్నా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వానికి ఒక్క రూపాయి కట్టకుండా ఖనిజాన్ని దోచేశారు పేట శనగడ్డల సమీపంలోని కొండలో తవ్వకాలు జరిపి ముడి ఖనిజాన్ని దిగువ ప్రాంతానికి తరలించారు అక్కడే శుద్ధి చేసి వాహనాల ద్వారా రవాణా చేశారు భారీ వాహనం రాకపోకలకు వీలుగా జేసీ ఉపయోగించి దారి కూడా వేసుకున్నారు ఇక్కడి నుంచి పేట సన్నిగండ్ల గ్రామం మీదుగా కాకుండా అటవీ ప్రాంతం ద్వారా ప్రధాన రహదారిలోకి వాహనాలు వెళ్లేలా మార్గాన్ని ఎంచుకున్నారు దాంతో అక్కడి నుంచి కోట్ల రూపాయలు విలువైన ఖనిజం తరలిపోతోందన్న విషయం స్థానికులకు కూడా తెలియడం లేదు ప్రస్తుతం అక్కడ సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి ఎగుమతికి సరిపడా ఖనిజాన్ని తరలించి వృధాను అక్కడే వదిలేశారు అక్కడ సెమీ గ్లాస్ రకానికి చెందిన క్వార్జు లభిస్తోంది ఇది మార్కెట్ లో టన్ను పదివేల వరకు ధర పలుకుతోంది ఇటీవల దీనికి బాగా డిమాండ్ పెరిగింది ఇక్కడ తవిన విస్తీర్ణాన్ని టన్నులకు పైగా తరలించినట్లు అంచనా టన్ను పదివేల రూపాయల చొప్పున వేసుకున్న కోట్లకు పైగా విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టినట్టు అధికారులు కనీసం అటువైపు తొంగి చూడకపోవడం ఏపీలో కులగణన సర్వేను వారంలో పూర్తి చేయాలని గ్రామ వార్డు సచివాలయాలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది ఈ నెల ఇరవై ఏడున ప్రారంభించి డిసెంబర్ మూడులోగా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసింది పైలట్ ప్రాజెక్టు కింద మూడు గ్రామ రెండు వార్డు సచివాలయాల పరిధిలో సర్వే ఇప్పటికే నిర్వహించారు ఈ సర్వేలో వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇరవైకి పైగా అంశాలపై సమాచారం సేకరిస్తారు ఇళ్లకు తాళం వేసి ఉన్నా కుటుంబ సభ్యులు లేకపోయినా సర్వే పూర్తయిన తర్వాత మరో వారం గడువు ఇవ్వనున్నారు ఆ సమయంలో సంబంధిత వ్యక్తులే సచివాలయాలకు వెళ్లి వివరాలు అందించాలి కులగణన సర్వే కోసం వాలంటీర్ల ఫోన్లలో ప్రత్యేక యాప్ను ఇన్స్టాల్ చేశారు సర్వేలో భాగంగా చిరునామా కుటుంబ సభ్యుల సంఖ్య వివాహస్థితి కులం ఉపకులం మతం రేషన్ కార్డు నంబర్ విద్యార్హత ఇంటి రకం నివాసస్థల విస్తీర్ణం వ్యవసాయ భూమి విస్తీర్ణం మరుగుదొడ్డి రకం వంటగ్యాస్ తాగునీటి సదుపాయం పశువుల సంఖ్య వంటి వివరాలను సేకరిస్తారు నివాసం ఉన్న స్థలాన్ని శాశ్వత చిరునామాగా పరిగణిస్తారు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంలోని మరొకరు దాన్ని ధృవీకరిస్తూ వేలిముద్ర వేయాల్సి ఉంటుంది తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల ఇరవై ఏడు నుంచి యువగలం పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్నారు డిసెంబర్ నెలాఖరు వరకు సాగే పాదయాత్ర విశాఖపట్నంలో ముగియనుంది చంద్రబాబును సెప్టెంబర్ తొమ్మిదిన సిఐడి పోలీసులు అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిల్ లభించడంతో పాదయాత్ర కొనసాగించాలని లోకేష్ నిర్ణయించారు కోనసీమ జిల్లా పొదలాడలో విరామం ప్రకటించారు ఇప్పుడు అక్కడి నుంచే యాత్రను ప్రారంభించనున్నారు మొదట అనుకున్న లక్ష్యం ప్రకారం ఇచ్చాపురం వరకు కాకుండా విశాఖపట్నంతో ముగించనున్నారు ఎన్నికలు మరింత దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని కుదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి తెలంగాణలో ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో అధికార భారాసా ప్రచార జోరును మరింత పెంచింది ప్రచారానికి మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉండడంతో భారాసా నేతలు అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో సబితా ఇంద్రారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు మంచిర్యాలలో జరిగిన ముస్లింల సమ్మేళనానికి హోంమంత్రి మెహమూద్ అలీ హాజరై కేసీఆర్తోనే మైనారిటీలకు మైనార్టీలకు మేలు జరిగిందన్నారు కాంగ్రెస్ అప్పుడే గెలిచినట్టు ఆ పార్టీ నేతలు సీఎం బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు చేశారు హైదరాబాద్ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు సంపద సృష్టించి సంక్షేమం రూపంలో ప్రజలకు అందిస్తున్నట్టు ఆయన తెలిపారు

మహేశ్వరం వికారాబాద్ జహీరాబాద్ పటాన్ చెరులో జరిగే ప్రజా ముఖ్యమంత్రి హాజరుకానున్నారు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గల సుల్తాన్పూర్ ఎయిర్పోర్టు రోడ్డులో భారాస సభ జరగనుంది మధ్యాహ్నం ఒంటి గంటకు వికారాబాద్ వెళ్లనున్న కేసీఆర్ పట్టణంలోని బ్లాక్ మైదానంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ పటాన్ చెరులో జరిగే సభలకు కేసీఆర్ హాజరవుతారు చెరువు పరిధిలోని పటేల్గూడ సరిహద్దులోని ఎల్లంకి కళాశాల సమీపంలో భారాసా బహిరంగ సభ జరగనుంది తెలంగాణలో భారాసాను గద్దె దించటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది కేసీఆర్ పాలనా వైఫల్యాలు ఆరు గ్యారెంటీలను వివరిస్తూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తోంది రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ప్రచారం నిర్వహించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎనభై సీట్లతో విజయం సాధిస్తామని జోస్యం చెప్పారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గ్యాస్ వెల్డింగ్ పనులు చేసి పొన్నం ప్రభాకర్ ఓట్లు అభ్యర్థించారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి కర్ణాటక మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ ప్రచారంలో పాల్గొన్నారు అచ్చంపేటలో కొనసాగుతున్న నిరుద్యోగ ఐకాస యాత్రలో తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు హైదరాబాద్ కూకట్పల్లి కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ కు మద్దతుగా మూసాపేటలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ తెలిపారు సంవత్సరం తిరిగేకల్లా ఉద్యోగాలు బంద్ చేసి మీ మనవరికి సర్కార్ కొనుగోలు ఇచ్చే బాధ్యత ఇవాళ మీ మనవరాలకు సర్కార్ కొనుగోలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది తప్పకుండా సోనియా ఇచ్చిన ఆరు గ్యారంటీలు నూరు సీట్లు అయితే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి నేడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్న బీఎస్పీ ర్యాలీ బహిరంగ సభలో మాయావతి పాల్గొంటారు మాయావతి మధ్యాహ్నం ఒంటి గంటకు సభకు చేరుకుంటారని నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉషా వెల్లడించారు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలితో పాటు తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరవునున్నట్లు పేర్కొన్నారు మాయావతి రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు సభకు హాజరైన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా టెంట్లు ఏర్పాటు చేశారు అటు భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది హైదరాబాద్ వనస్థలీపురంలో కమ్మ సంఘం ఆత్మీయ సమావేశానికి హాజరైన ఏపీ భాజపా అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రచారం నిర్వహించారు కుద్బుల్లాపూర్లో కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామాలై ప్రచారం చేశారు బొల్లారం పారిశ్రామిక వార్డులో గోరఖ్పూర్ ఎంపీ సినీ నటుడు రవికిషన్ రోడ్ షో నిర్వహించారు జహీరాబాద్ లో భాజపా శంఖారావానికి హాజరైన కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే కర్ణాటక గతే తెలంగాణకు పడుతుందని వివరించారు కాంగ్రెస్ లో గెలిచిన వారంతా మళ్లీ భారాసులో చేరిపోతారని కరీంనగర్ జిల్లా గంగాధరలో ప్రచారంలో పాల్గొన్న పార్టీ నేత బండి సంజయ్ అన్నారు దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఈటెల రాజేందర్ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఓట్లు అభ్యర్థించారు ఈ నెల నుంచి రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని మోదీ ఆరు బహిరంగ సభలతో పాటు హైదరాబాద్లో రోడ్ షోలో పాల్గొననున్నారు ఒకరోజు రాత్రి రాజ్భవన్ లో బస చేయనుండగా మరో రోజు తిరుమలకు వెళ్లి రానున్నారు ఈ నెల ఇరవై ఐదున మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ అక్కడి నుంచి కామారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సాయంత్రం మహేశ్వరం సభలో ప్రసంగం అనంతరం రాజ్భవన్ చేరుకొని అక్కడే బస చేస్తారు ఇరవై ఆరున మధ్యాహ్నం వరకు కన్హా శాంతివనంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు మధ్యాహ్నం తూప్రాన్ సభకు కానున్న ప్రధాని తర్వాత నిర్మల్ సభలో పాల్గొంటారు అక్కడి నుంచి హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం తిరుపతికి వెళ్తారు ఇరవై ఏడున శ్రీవారి దర్శనానంతరం అనంతరం తిరుపతి నుంచి మళ్లీ హైదరాబాద్కు చేరుకుంటారు అక్కడి నుంచి మహబూబాబాద్ లో జరిగే సభకు హాజరు కానున్న ప్రధాని మధ్యాహ్నం కరీంనగర్ లో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు హైదరాబాద్లో రోడ్ షోలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు తెలంగాణలో ఎన్నికల ప్రచార ఘట్టానికి వారం రోజులే సమయం మిగిలి ఉండటంతో కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు భారీ సంఖ్యలో ఏఐసీసీ నాయకులు తెలంగాణలోనే మకాం వేయనున్నారు ఇరవై నాలుగవ తేదీన ప్రియాంక ఇరవై ఐదవ తేదీన రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అగ్రనేతలు సైతం తరలివస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి తెలంగాణలో అధికారం తమదేనని పదే పదే ప్రకటిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించింది ప్రచారానికి వారం రోజులే సమయం మిగిలి ఉండటంతో తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా తరలివస్తోంది ఇప్పటి వరకు పర్యటించిన నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు నిన్న ఒక్కరోజే ఏడు నియోజకవర్గాల్లో మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పర్యటనలో స్థానిక అంశాలను ఎక్కువగా ప్రస్తావించేందుకు హస్తం నేతలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అధిక సంఖ్యలో వస్తున్న కాంగ్రెస్ అగ్రనేతల కోసం అవసరమైన ఆరు హెలికాప్టర్లను ఇప్పటికే టిపిసిసి సిద్ధం చేసింది నిన్న అలంపూర్ నల్గొండ సభల్లో పాల్గొన్న మల్లికార్జున్ ఖర్గే ఈ నెల ఇరవై ఐదున మళ్లీ రాష్ట్రానికి వచ్చి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు ప్రియాంక గాంధీ ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్రానికి వస్తున్నారు ఇరవై ఏడో తేదీ వరకు ఇక్కడే ఉండి హస్తం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు ఈ నెల ఇరవై ఐదున తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ ఇరవై ఎనిమిది వరకు ప్రచార సభలతో పాటు హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొంటారు చివరి రోజున కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డి కె శివకుమార్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్యంద్ర సింగ్ సుఖు జయరాం రమేష్ తో పాటు పలువురు ఏఐసీసీ అగ్ర నాయకులు రాష్ట్రానికి రానున్నారని టీపీసీసీ వెల్లడించింది అయితే పర్యటన తేదీలో ఖరారు కావాల్సి ఉంది ఇప్పటికే తెలంగాణలో మకాం వేసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కులాల వారీగా ఓటర్లు కుల సమీకరణలకు స్థానికంగా తీసుకున్న చర్యలతో పాటు ఆరు గ్యారెంటీలు ఇంటింటికి చేరాయా లేదా పోలింగ్ తేదీ నాటికి ఓటర్లను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి ఇతర పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం మరో మూడు నాలుగు రోజులు రాష్ట్రంలోనే ఉండి పది జిల్లాల్లో సమీక్షలు పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపుతామన్న ప్రధాని మోదీ హామీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు భాజపా ప్రణాళికలు రచించింది ఎన్నికల ప్రచారానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను రంగంలోకి దింపనుంది దళితుల ఓట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆయనతో సభలు నిర్వహించాలని అందుకోసం ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ను కేటాయించాలని భాజపా నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మందకృష్ణ మాదిగా పర్యటనలు కొనసాగనున్నాయి మహబూబ్నగర్ జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో సభలు నిర్వహించాలని సమాలోచనలు చేస్తున్నారు ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు నల్గొండలో అయినా లేదా అయినా సభ నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణలో పంతొమ్మిది ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలుండగా జనరల్లో మరో రెండు స్థానాలను కేటాయించి దళితులకు పెద్దపీట వేశామని భాజపా ప్రచారం చేస్తోంది మొత్తంగా దళితుల ఓట్లు గంపగుత్తగా భాజపా వైపు మళ్లించేలా మందకృష్ణ సేవలను కమలం పార్టీ వినియోగించుకోనుంది చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా తాజాగా వంద కోట్ల నగదు బదిలీ జరిగినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు ఈ సొమ్ము తరలింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది వివేక్ అతడి భార్య నిర్వాహకులుగా ఉన్న విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ లావాదేవీలను ఈడీ పరిశీలించింది విజిలెన్స్ సర్వీసెస్ సంస్థ తన కార్యకలాపాల ద్వారా సుమారు ఇరవై లక్షల ఆదాయం పొందినట్లుగా బ్యాలెన్స్ షీట్లో వెల్లడించినట్లు గుర్తించింది మొత్తంగా సంస్థలో రెండు వందల కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది అయితే విశాఖ ఇండస్ట్రీస్తో విజిలెన్స్ సెక్యూరిటీస్ కు వాస్తవ వ్యాపార లావాదేవీలు లేవని దర్యాప్తులో వెల్లడైంది విజిలెన్స్ సెక్యూరిటీ సైతం వివేక్ నియంత్రణలోనే ఉన్నట్లు బహిర్గతమైంది విజిలెన్స్ సెక్యూరిటీస్ కు యశ్వంత్ రియల్టర్స్ మాతృ సంస్థగా ఉన్నట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది ఈ రియల్టర్స్లో అధిక శాతం వాటాలు ఓ విదేశీయుడి పేరిట ఉన్నట్లు తేలింది విదేశీ సంస్థలో విజిలెన్స్ సెక్యూరిటీస్ ను విలీనం చేయడంలో ఫెమా ఉల్లంఘనలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించింది గ్రూపు సంస్థల ఆస్తి ఒప్పందాల్లో లెక్కల్లో లేని నగదును వినియోగించినట్లు వెల్లడైంది విజిలెన్స్ సంస్థ పేర్కొన్న చిరునామాల్లో దాని ఉనికి లేదని గుర్తించింది విధుల్లో ఉన్న సీఐతో దురుసుగా ప్రవర్తించారంటూ ఎంఐఎం నేత చాంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై సంతోష్ నగర్ ఠాణాలో కేసు నమోదైంది మంగళవారం రాత్రి మొయిన్బాగ్లో ఎంఐఎం బహిరంగ సభ జరిగింది సిఐ శివచంద్ర సభ బందోబస్తు విధుల్లో ఉన్నారు రాత్రి పది గంటల వరకే సభ నిర్వహణకు అనుమతి ఉంది సమయం కావస్తుండటంతో ఆ విషయాన్ని అక్బరుద్దీన్ కు చెప్పేందుకు సీఐ స్టేజ్ పైకి వెళ్లగా ఇద్దరి మధ్య వాదన జరిగింది తన విధులకు అక్బరుద్దీన్ ఆటంకం కలిగించారన్న సీఐ ఫిర్యాదు మేరకు సంతోష్ నగర్ పిఎస్ లో కేసు నమోదైంది ఘటనపై స్పందించిన హైదరాబాద్ సిపి సందీప్ శాండిలియా అక్బరుద్దీన్ విజ్ఞత లేకుండా మాట్లాడారన్నారు ఈ ఆరోపణలను తిప్పికొట్టిన ఓవైసీ పోలీసులు అబద్దం చెబుతున్నారని తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని తెలిపారు ఎవరి తప్పు ఉన్నట్లు తేలినా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అక్బరుద్దీన్ పై కేసు విషయంలో మజ్లిస్ నేతలు సీఈవో వికాస్ ను కలిసి ఫిర్యాదు చేశారు అటు ఘటనపై భాజపా స్పందించింది దారుసలాం నుంచి అనుమతి లేనిదే బస్తీలో తిరిగే పరిస్థితి లేదని భాజపా నేత లక్ష్మణ్ మండిపడ్డారు కాంగ్రెస్ భారసలు మజ్లిస్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద తెలంగాణలో ఇప్పటి వరకు ఏడు వందల డెబ్బై ఏడు కేసులు నమోదయ్యాయి అక్టోబర్ పదో తేదీ నుంచి రాష్ట్ర నమోదైన ఎంసీసీ ఉల్లంఘనల కేసు వివరాలను అధికారులు వెల్లడించారు అనుమతులు లేకుండా ప్రచారం సభలు నిర్వహించడం ఆందోళనలు చేపట్టడం ఓటర్లను ప్రలోభ ప్రయత్నాలు చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఎక్కువగా కేసులు నమోదయ్యాయి వైకాప్ప ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న సామాజిక బస్సు యాత్రలు లేక వెలవెలబోతున్నాయి ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి ఒంగోలు విశాఖ దక్షిణ బనగాలపల్లె నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో ఇదే పరిస్థితి గోచరించింది ఒంగోలు సభకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భారీగా ప్రజలను తరలించారు మహిళలకు మూడు వందల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం సభా ప్రాంగణంలో వేసిన ఐదు వేల కుర్చీలు నిండినా సభ ప్రారంభమయ్యాక కొంతసేపటికే చాలా మంది వెనుదిరిగారు తర్వాత చినుకులు రాలడంతో కుర్చీలన్నీ ఖాళీ అయ్యాయి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సభకు డ్వాక్రా మహిళలను భారీగా తరలించారు మహిళలు ఆధార్తో రావాలని సభాస్థలి వద్ద సెల్ఫీ తీసుకుని సంఘం వాట్సాప్ గ్రూపులో అప్లోడ్ చేయాలని హుకుం జారీ చేశారు చాలా మంది మహిళలు సభాస్థలికి వచ్చి సెల్ఫీలు తీసుకున్న వెంటనే తిరుగు పయనమయ్యారు మంత్రుల ప్రసంగం సమయంలో మొదటి గ్యాలరీ మాత్రమే పార్టీ ముఖ్యనేతలు కార్యకర్తలతో నిండుగా ఉంది కొన్ని గ్యాలరీల్లో అయితే కుర్చీలను సర్ది రోడ్డు పక్కకు చేర్చారు ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న నలభై ఒక్క మంది కార్మికులు మరికాసేపట్లో బయటకు రానున్నారు అలు ప్రయత్నాలు చేస్తున్న రెస్క్యూ బృందాలు కార్మికులను సమీపించాయి తొలుత అమెరికన్ ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ ద్వారా ఎనిమిది వందల మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న పైప్ లైన్లను నలభై ఐదు మీటర్ల మేర భూమిలోకి సమాంతరంగా ప్రవేశపెట్టారు అప్పుడు కొన్ని స్టీల్ ముక్కలు పైప్ అడ్డుపడ్డాయి గ్యాస్ కట్టలతో కట్ చేసి మరో పన్నెండు మీటర్ల లోతుకు పైపును ప్రవేశపెడుతున్నారు కార్మికులు బయటకు రాగానే తక్షణ వైద్యం అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు వెంటనే చికిత్స అందించేందుకు నలభై ఒక్క బెడ్లతో కూడిన ఆసుపత్రిని సిద్ధం చేశారు సహాయక చర్యల్లో ప్రస్తుతం పదిహేను మంది పాల్గొంటున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది డ్రిల్లింగ్ పూర్తవగానే కార్మికులను తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు కసరత్తులు కూడా నిర్వహించారు కార్మికులు బయటకు వచ్చిన వెంటనే తమ రాష్ట్రానికి చెందిన పదిహేను మందిని విమానం ద్వారా తీసుకెళ్లాలని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది బయటకు వచ్చిన వెంటనే ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ తో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని సొరంగాల భద్రతపై సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమైంది నిర్మాణంలో ఉన్న ఇరవై తొమ్మిది సొరంగాలపై సేఫ్టీ ఆడిట్ ను నిర్వహించనున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది అమెరికా కెనడా సరిహద్దుల్లో భారీ పేలుడు సంభవించడం తీవ్ర కలకలం రేపింది కెనడా నుంచి అమెరికాలో ప్రవేశించే చెక్ పోస్ట్ వద్ద కారులో భారీ పేలుడు సంభవించింది ఈ పేలుడులో కారులో ఉన్న ఇద్దరు మరణించినట్లు అమెరికా అధికారులు తెలిపారు నయగారా నది మీదుగా రెండు దేశాలను కలిపే రెయిన్బో బ్రిడ్జ్పై ఈ పేలుడు జరిగింది దీని వెనుక ఉగ్రవాద కోణం ఉండొచ్చని అనుమానిస్తున్నారు పేలుడులో కారులో నలభై అడుగుల పైకి ఎగిరి కిందపడి నుజ్జైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు పేలుడు జరిగిన వెంటనే అమెరికా కెనడా మధ్య ఉన్న మార్గాలన్నింటినీ మూసేశారు అమెరికా కెనడా మధ్య ఉన్న నాలుగు సరిహద్దు క్రాసింగ్లను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు ఈ వంతెనపై పేలుడు జరగగా మరో మూడు వంతెనలపై రాకపోకలు నిషేధించారు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు బఫెలో ఎయిర్పోర్టుకు వచ్చే అన్ని కార్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు న్యూయార్క్ గవర్నర్ కాతి పరిస్థితిని వివరించారు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ ఈ కేసు దర్యాప్తును చేపట్టిందని అమెరికా పోలీసులు తెలిపారు